విషయాలు చెప్తా. ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు, నేను జాయిన్ అయినాక 2 రోజులకి అక్కడ టెంట్ వేసిల్లు. ఆ టెంట్ కింద నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని, నాకేం తెలియదు. సీనియర్లు వచ్చి మీరు అందరు అక్కడ కూర్చోవాలి, మనం తెలంగాణ కోసం చేస్తున్నామని చెప్పేసి ముందట కూర్చోబెట్టిల్లు. అప్పుడు నాకేం తెలియదు, మాట్లాడమ్మా అంటే ఏదో మాట్లాడేది తెలియకుండా. కానీ అప్పుడు ఒకటే తెలుసు, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తుండే. ఆ ఒక్క మాట కట్టుబడి మేము అక్కడ మాట్లాడుతుండే కూర్చునేది. కొద్ది రోజులైనాక ఆ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది అయిపోయింది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, రోజు న్యూస్లలో ఇప్పుడు మేము 9 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాం కదా, ఆ మేము చేసే ఈ నిరసనని కేసీఆర్ దాకా పోయిందో లేదో నేను అడగట్లేదు. ఒకసారి నేను అడుగుతున్నా, ఓట్లు కావాలి అన్నప్పుడు మేమందరం ఓటర్స్మే. ఇప్పుడు నేను పీజీ చేస్తున్నా స్టూడెంట్ని, నాకు ఓటు హక్కు ఉంది. నేను వేసాం మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు. ఓట్ల కోసం అయితే స్టూడెంట్స్ దగ్గరకు వస్తారు, ఇంటికి వస్తారు, డబ్బులు పంచుతారు, ఇన్ని చేస్తారు. మరి మాకు ప్రాబ్లం ఇది ఉంది అంటే కేసీఆర్ గారికి తెలియడం కోసం మేము ఇలాంటి ప్రోగ్రాములు చేయాలా? నేను అడిగేది క్వశ్చన్ అది. 9 రోజుల నుంచి ఇదే ఎండలో ఇక్కడే కూర్చొని మేము చేస్తుంటే వేరే వాళ్ళు మాకు వచ్చి సపోర్ట్ చేసి చేయండి అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పేంత సిచ్యువేషన్ ఎందుకు రావాలి మన గవర్నమెంట్లో? అదే మనం ఓట్ వేయకుండా ఉంటే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు కదా. నేను ఇంకోటి చెప్తున్నా ఏంటంటే, మొన్న మీడియా వాళ్ళు రోజు మమ్మల్ని వచ్చి చూస్తూనే ఉన్నారు. వాళ్ళు నన్ను ఒకరోజు క్వశ్చన్ అడిగారు, మీరు ఎందుకు ఇక్కడనే ఉద్యోగాల కోసం అడుగుతున్నారు, మీకు వేరే ఫ్యూచర్ లేదా, మీకు సత్తా లేదా, చదివే సత్తా లేదా అని అడిగారు నన్ను ఒకరు. నేను చెప్తున్నా, మేము ఇక్కడ యూజీ అయిపోగానే అయిపోలేదు, పీజీ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. జాబ్ లేదు అన్నప్పుడు ఏది చేయడానికైనా రెడీ, ఎందుకంటే స్టూడెంట్ ఇటు దాకా వచ్చిందంటే వెనకడ వేయడు. కానీ మేము ఎందుకు వచ్చినాం? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి అమ్మాయిలు, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు కూర్చొని ఉన్నారు, పేరెంట్స్ ఎందుకు పెడుతున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా మా మీద? ఏంటి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనది, మనం సంపాదించుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, అలా అయితేనే మన బతుకులు బాగుపడతాయని. ఈ రోజులలో ఒక అమ్మాయి చదువుకుంది అంటే ఉద్యోగం వస్తే పెళ్లి కట్నం తప్పుతుంది, ఇంకా మంచి అబ్బాయి వెతుక్కోవచ్చు, ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచనతో పెడుతున్నారు. అదే సిచ్యువేషన్ ఇప్పుడు నేను చెప్తున్నా, నేను పీజీ కనుక చేయకుండా నేను నిరుద్యోగం నేను బయట ఉన్నాను అనుకో, ఇంట్లో కూర్చుంటే నా పేరెంట్స్ ఎవరి ముందు తలెత్తుకుంటారు? నా ఇంట్లో ఎప్పుడు రూపాయి కూడా వెనక వేసింది లేదు, ఎందుకంటే రూపాయి రూపాయి ఖర్చు పెట్టి మా మీదనే పెడుతుండే. అదే రూపాయి రూపాయి కూడబెట్టుంటే ఇప్పుడు నా పెళ్లి చేస్తుండే కదా. ఈ రోజు నేను ఇక్కడ మీ ముందు నించొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కదా. నేను ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, నేను ఎవరికి అగేనిస్ట్ కాదు, కానీ ఇప్పుడు చెప్తున్నా నేను మా ప్రొఫెసర్స్ గురించి మాట్లాడుతున్నా. ఏంటంటే హాలిడేస్ ఇస్తాం, ఇంటికి పంపిస్తాం, ఇక్కడ ఉద్యోగం అనేది మొత్తం క్లోజ్ అవుతుంది, అసలు ఎవరు ఉండరు, అమ్మాయిలు అయితే బెదిరి భయపడిపోతారని చెప్తున్నా. అదే భయపడే అమ్మాయిలు అయితే ఈరోజు మన ముందు ఇంతమంది కూర్చోరు, అంతేనా కదా? మేము ఇంటికి పోయి ఏం చేయాలి? అందరి ముందు తలదించుకొని కూర్చోవాలా? అంత తలదించుకునే స్టేజ్ ఉండేది ఉంటే ఎంసెట్ రాసి ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? ఒకసారి ఎంసెట్ రాసిన విద్యార్థులం ఇక్కడ కోర్స్ తీసుకున్నాక 5 సంవత్సరాలు కోర్స్ కంప్లీట్ చేసి తీరా సైన్స్ స్టూడెంట్స్ అంటే మీకు ఐడియానే ఉంటుంది, ప్రాక్టికల్స్, థియరీస్, 100 రకాల ఎగ్జామ్స్లు పెడతారు, 100 రకాల వైవాలు జరుగుతాయి. అన్ని జరిగినాక మేము టీఎస్పీఎస్సీ ఎందుకు రాయాలి? టీఎస్పీఎస్సీ రాయాల్సిన అవసరం ఏముంది మాకు? ఇదే విషయమే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే టెంట్ వేసుకొని ఇలాగే ధర్నా చేయడం జరిగింది. కానీ మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా టీఎస్పీఎస్సీ రాయించారు. నేను కూడా టీఎస్పీఎస్సీ రాశాను, కానీ తీరా చూస్తే ఏంటి, జోనల్ రిజర్వేషన్ ఇష్యూ వల్ల నేను జాబ్ లేకుండా మిగిలిపోయా. అదే కాకుండా ఒకవేళ జోనల్ అనే ఇష్యూ లేకపోయింటే ఈరోజు నేను నిరుద్యోగ ఉండేదాన్ని కాదు. ఇక్కడ నాకంటే తక్కువ మార్కులు వచ్చి కూడా 6th జోన్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 5th జోన్లో జాబులు లేవు. మరి నేను గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేస్తున్నా, ఒకటే తెలంగాణ మనం సాధించుకున్నది, మన తెలంగాణ బిడ్డలం అందరం ఒకటే అంటారు, మళ్ళీ అందులో జోనల్ ఎందుకు? 2 జోనల గురించి ఎందుకు మాట్లాడాలి? అంతేనే కదా. అండ్ ఇంకొకటి, కొంతమంది నన్ను మీడియా వాళ్ళు ఈ మధ్యలో మమ్మల్ని క్వశ్చన్ చేసింది ఏంటంటే, మీరు ఎందుకు ఆర్ఎల్యూస్ మాత్రం అప్గ్రేడ్ చేయండి అని మీ మోటో ఒకటే అది పెట్టుకున్నారు? మేము కాంట్రాక్ట్ గురించి అడగట్లేదండి. మీకు తెలుసు కాంట్రాక్ట్ ఇస్తున్నారు, మీరు ఇయ్యను అని చెప్పినవి మీకు తెలుసు, మీరు తప్పు చేసేలాని తెలుసు. ఈ ఆర్ఎల్యూస్ గురించి మాట్లాడడం ఎందుకంటే, మేము చేసేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రూరల్ పీపుల్, పూర్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో గ్రామీణ స్థాయిలో, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు తెలుసు. మేము ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు సత్తా ఉన్నా, మేము పైకి పోయేది ఉన్నా కూడా అక్కడికి పోయి ఇండస్ట్రియల్గా డెవలప్ చేసి ఎవడి ఏ బిజినెస్కి లాభం చేయాలి? మేము కిందికి వెళ్ళి రూరల్ పీపుల్కి సేవ చేస్తాం అంటున్నాం. ఆ గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పశువైద్యశాలలుగా అప్గ్రేడ్ చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది, మా కింద విఏకి ఉద్యోగం వస్తుంది, మా కింద అటెండర్ ఓఎస్కి ఉద్యోగం వస్తుంది. ఇంతమందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు? మా మోట వాళ్ళ దాకా ఎందుకు రీచ్ అవ్వట్లేదు? దాన్ని నేను చెప్పడం కోసమే ఈరోజు నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఒక అమ్మాయి ముందుకొచ్చి మాట్లాడుతుందంటే ఆ విషయం ఎవరికి అర్థం కాదా? ఇంతమంది ఉంటే ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి, ఇంతమంది ముందు ఎందుకు మాట్లాడుతున్నాను?